అయితే దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా స్టార్ కి పోటీగా వచ్చిన సినిమాక దాంతో పాటు నాగవంశీ గారు మాట్లాడుతూ కూడా ఆయన కొంచెం కామెంట్ చేయడం జరిగింది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? అండి అదే సి దుల్కర్ సల్మాన్ అన్న మాకు సపోర్ట్ చేశారు, మలయాళంలో సినిమా రిలీజ్ చేస్తాన్నారు. అండ్ నాగవంశీ అన్న మాకేముంటుందండి, నాగవంశీ అన్నతో ఈవెన్ సి నాకు సితార్ ఎంటర్టైన్మెంట్స్తో నాకు వర్క్ చేయాలని ఉంది. ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో వర్క్ చేస్తాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ కాంపిటీషన్ అని నా ఫీలింగ్ అండి. అంటే 31st వస్తానని నేను అనుకోలేదు, సార్ నమ్మారు వద్దాము అని చెప్పి వెరీ వెరీ హ్యాపీ. ఏంటంటే ఈరోజు 3 సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అందరూ మంచి సినిమాలు వచ్చాయి, అందరూ ప్రేక్షకులు అందరూ చూశారు, అంతేండి, వెరీ హ్యాపీ. కిరణ్ గారు సార్, మిమ్మల్ని నేను ఒక విషయంలో విభేదిస్తున్నాను సార్, సారీ. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఈ సినిమా కనుక హిట్ అవ్వకపోతే నేను ఇంకా నెక్స్ట్ ఉంటాను అదే ఇండస్ట్రీలో, ఐ మీన్ తీను సినిమాలు అన్నట్టుగా మాట్లాడారు. ఒక సినిమా అనేది ఒక ఐడియా సార్, ఐడియా ఫెయిల్ అవ్వటం అనేది వ్యక్తిగా మీరు ఫెయిల్ అయినట్టు కాదు, అట్ ది సేమ్ టైం ఒక కొత్త డైరెక్టర్ని వీళ్ళందరినీ మీరు తీసుకొచ్చి నమ్మి, ఇప్పుడు కొత్త డైరెక్టర్లందరూ ఎంతమందికి మీ గురించి థ్యాంక్స్ చెప్తున్నారో నాకు తెలుసు. ఒక సక్సెస్ మీట్, ప్యూర్గా సక్సెస్ మీట్ అంటే ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చొని ఏడు సినిమా చూస్తున్నారు, అంటే ఇంత పెద్ద థ్యాంక్స్ మీట్లో పాల్గొన్నారు చాలా కాలం తర్వాత జరిగింది. ఆ ఫస్ట్ ఒక్కదాన్ని మాత్రం ఐడియా ఫెయిల్ అవటాన్ని మాత్రం నేను విభేదిస్తాను, మిగతా అన్నిటినీ కూడా వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కంప్లీట్ పిక్చర్, ఇది ఒక కంప్లీట్, అందరికీ కొత్త డైరెక్టర్లకి కావచ్చు, కొత్తగా టెక్నీషియన్స్ కావచ్చు, ఒక కథని నమ్మి స్ట్రెంగ్త్ ఉంటే కనుక, కంటెంట్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఫైట్ చేయడానికి మీరందరికీ చాలా ఉత్సాహం ఇచ్చారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇకపోతే అలాంటి స్టేట్మెంట్ వల్ల ఫ్యూచర్లో కూడా మీరు ఇదే స్టాండర్డ్ మీద నిలబడతారా, ప్రతి ఒక్క సినిమాకి అదే మాట మీద మీరు నించుంటారా? సార్ నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే సార్, సక్సెస్ ఉన్న యాక్టర్స్ గురించి పక్కన పెట్టేద్దాం సార్, బ్లాక్ బాస్టర్స్ కొట్టే హీరోల గురించి పక్కన పెట్టేద్దాం. ప్రతి ఒక్క హీరో అన్ని ఫెయిల్యూర్స్లో ఉండే సీజన్ ఒకటి ఉంటుంది, నా ఫేవరెట్ హీరో దగ్గర నుంచి ప్రతి ఒక్క హీరోకి ఒక స్ట్రీక్ కంటిన్యూస్గా ఫ్లాప్స్ పడుతూ ఉంటాయి, హిట్స్ పడుతూ ఉంటాయి, ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఏం జరిగిందంటే సినిమా రిలీజ్ చేద్దాం, ఈ సినిమాని జనాల్లోకి తీసుకొద్దాం అన్నప్పుడు నేను వింటున్న ప్రతి ఒక్క మాట ఏంటంటే, ఎటు వెళ్ళినా ఏ ఎవరు వస్తారు థియేటర్స్కి, ఏ ఎవరు చూస్తారు, ఏ ఎందుకు ఇన్ని థియేటర్స్, ఎందుకు ఇది అవ్వదులే, ఇవన్నీ వింటున్నప్పుడు నేను ఇంక ఎలా తీసుకురావాలి సినిమా జనాల దగ్గరికి? ఐ హ్యావ్ టు పాస్ సమ్ స్టేట్మెంట్. అవును సార్, ఇప్పుడు నేను కాదు సార్, నేను అంటే ఇప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు ఏంటి అంటే, కానే సినిమా నేను నమ్మాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మాను. లైక్ నాకు తెలుసు రిలీజ్ ముందు రోజు ఏ డిస్కషన్లు అవుతున్నాయో కూడా నాకు తెలుసు, నా చెవి దగ్గరికి ఎన్ని వస్తున్నాయో తెలుసు. ఎవరు నమ్మట్లే, ఏ ఇది ఎవరు రారు, అవ్వదు, ఎందుకు అని అంటుంటే నేను ఒక్క ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దట్ ఈ సినిమాకి ఆడియన్స్ వస్తారు, చూస్తారు, మేము మంచి పాయింటే చెప్పామని నమ్ముతున్నాం సార్. అలాంటి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. నేను ఎప్పుడు సార్ మీరు మళ్ళీ చూసుకున్న ప్రెస్ మీట్స్ అంతా, నేను చాలా గొప్ప సినిమా తీసాము, అదిరిపోయే సినిమా తీసాము నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఆడియన్స్కి ఏం క్లియర్గా చెప్పాను అంటే, ఈ సినిమా బ్యాడ్ ఫిలిం అయితే ఐ డోంట్ మేక్ ఫిలిమ్స్, ఇది బ్యాడ్ ఫిలిం కాదు, మీరు వచ్చి చూడండి అన్న ఒక విషయంలోనే చెప్పాను సార్. అదే సిచ్యువేషన్ వల్ల మారిపోయింది కాబట్టి, సిచ్యువేషన్ మారింది కానీ కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు ఆదరిస్తారంటానికి ఈ సినిమానే ఉదాహరణ సార్. ఎగ్జాక్ట్లీ సార్, కంగ్రాచ్యులేషన్స్ మీ టీం అందరికి, ఇంతమంది ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ఎస్పెషల్లీ నాకు ఆ డైరెక్టర్స్ కానీ, ఫస్ట్ టైం నేను ఒక రివ్యూలో ఆర్ట్ డైరెక్టర్ పేరు తెలియక ఆర్ట్ డైరెక్టర్ గురించి చాలా గొప్పగా మెన్షన్ చేశాను. కంగ్రాచ్యులేషన్స్ యు బ్రదర్. సార్ కిరణ్ గారు ఇక్కడ సార్, సార్ బిగ్ కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సార్, నమ్మకం నిలబెట్టింది. ఈ సినిమా హిట్ అవ్వడం వల్ల మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమాని కాంతారాతో పోలుస్తున్నారు, చాలామంది క్లైమాక్స్ వస్తుంటే కాంతారా క్లైమాక్స్ లాగా ఉందంటారు, అంటే డిఫరెన్స్ ఆ క్లైమాక్స్ చాలా అంత అంటింగ్గా ఉందంటారు. అలాగే నిన్న అరవింద్ గారు పిలిచి, 14 Revolves వాళ్ళు పిలిచి నీ సినిమా 50 crore పైన వెళ్తుందని ధైర్యంగా చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? సార్ అరవింద్ గారు ఎప్పుడూ నాకు బిగ్ సపోర్ట్ సార్. ఒక మన ఇంట్లో ఒక బిగ్ పర్సనాలిటీ ఉంటారు కదా సార్, ఏదన్నా మనం మంచి జరిగినప్పుడు కానీ ఏదన్నా చెడు జరిగినప్పుడు కానీ చెప్పేది. వినరో భాగ్యం విష్ణు కథ చేసే ప్రాసెస్లో ఆ గీత ఆర్ట్స్లో ఉన్నప్పుడు నాకు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసు సార్, ఎప్పుడు మోటివేషనల్ సపోర్ట్ ఉండేది. సక్సెస్ రాగానే అరవింద్ గారు పిలవడం, వెళ్ళడం, సార్తో కూర్చొని మాట్లాడడం చాలా పర్సనల్లీ అండ్ ఎమోషనల్లీ చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇంకా అలాగే 14 Reels వారు కానీ, ఎస్కేఎన్ అన్న కానీ వీళ్ళు పిలిచి సినిమా చాలా బాగుందని కంగ్రాచులేట్ చేశారు, వెరీ హ్యాపీ అనిపించింది. అండ్ నెంబర్స్ గురించి వచ్చేసరికి నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఐఎమ్ లైక్ నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద లవ్ వాట్ పీపుల్ షోయింగ్ సార్.
అది ఎంతవరకు వెళ్ళిపోద్ది, ఎన్ని కోట్లు కొడుతుంది, ఇది అదే కదా. ఆ రోజు ఇదే స్టేజ్ మీద టీజర్ లాంచ్ అప్పుడు ఈ సినిమా 50 కోట్లు కొడుతుంది అంటే అందరూ నవ్వారు, ఇప్పుడు ఈయన నవ్వుతున్నాడు.